హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి గోంగూర పప్పు ఎలా చేయాలో నేను చేసి చూపెడతాను. చాలా రుచిగా ఉంటుంది, చాలా చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ముందుగా వచ్చేసి 1 గ్లాస్ పప్పును తీసుకొని కడుక్కున్నాను. అందులో 1 టమాటో వేసుకున్నాను, కొంచెం పసుపు వేసుకొని తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి పప్పును. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుంది, కొంచెం కొత్తగా ట్రై చేసినట్లు ఉంటుంది. సో మేమైతే రెగ్యులర్గా తీసుకుంటాము. సో మీలో ఎంతమంది ఇలా చేస్తారని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. ఇప్పుడు ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. సో తీసి చూసుకున్నాము, ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. నేను దీంట్లో తగినంత సాల్ట్ వేసుకొని పక్కకు పెట్టుకుంటున్నాను, మిగతా ప్రాసెస్ చేయాలి కదా. సో ఇప్పుడు వచ్చేసి మరొక బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ తీసుకుంటున్నాను. కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది, ఎందుకంటే మనం గోంగూరని ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి కాబట్టి. చూస్తూనే ఉండండి. ఆవాలు, జీలకర్ర, త్రీ టు ఫోర్ పచ్చిమిర్చి వేసుకోవాలి, ఎందుకంటే మనం మిర్చి ఇక్కడ యాడ్ చేయలేదు కాబట్టి. ఇప్పుడు ఇక్కడ 3 to 4 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా కుక్ అయిపోయాక వెల్లుల్లి కూడా వేసుకోవాలి. సో ఇలా చేసుకోవడం వలన కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఆ గోంగూర ఫ్లేవర్ అనేది ఎక్కువగా తెలుస్తుంది. సో నచ్చితే కనుక చివరి వరకు చూసి లైక్ చేయండి, యూస్ఫుల్ అయితే మాత్రం తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడు నేను వచ్చేసి కొంచెం వెల్లుల్లి తీసుకున్నాను, కొంచెం ఆనియన్స్ తీసుకున్నాను, ఒక చిన్న ఆనియన్ కట్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకున్నాను. సో అవి బాగా కుక్ అయిపోవాలి. నేను వచ్చేసి 1 కప్ గోంగూరను బాగా కడుక్కొని చాలా చిన్నగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే అవి నారలాగా రాకుండా ఉండడానికి చాలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను వచ్చేసి ఇవి బాగా ఫ్రై అయిపోయాయి, ఇప్పుడు బాగా చిన్నగా చాప్ చేసినటువంటి 1 కప్ గోంగూరను వేసుకొని బాగా ఒక 5 to 10 మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి. సో ఇలా కుక్ చేసుకోవడం వల్ల అది బాగా ఫ్రై అవుతుంది. ఫ్రై అయ్యేంత వరకు మనం మూత పెట్టుకొని ఉంచుకోవాలి ఒక 10 మినిట్స్, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. సో ఇప్పుడు తీసి చూసుకుందాము. ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కాబట్టి గోంగూర చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. సో ఇలా ఒక 5 to 10 మినిట్స్ ఉంచితే బాగా కుక్ అయిపోతుంది. దీంట్లో మనం వచ్చేసి ముందే కుక్ చేసుకున్నటువంటి ఆ పప్పుని ఇందులో యాడ్ చేసుకోవాలి. సో ఇలా చేసుకోవడం వలన ఆ గోంగూర ఫ్లేవర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, మనకు కరెక్ట్గా తెలుస్తుంది కూడా. టేస్ట్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది, ఎమ్మీగా ఉంటుంది. గోంగూర పప్పు అనేది మనం రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటాము, గోంగూర పప్పుని మామూలుగా ప్రెషర్లో బాయిల్ చేసుకొని పప్పు చేసుకోవడం. కానీ ఇలా చేసుకోవడం వలన చాలా డిఫరెంట్ టేస్ట్గా ఉంటుంది. పాలకూరను కానీ పాలకూర పప్పును కానీ ఇలానే చేసుకోవచ్చు. సో దాన్ని కూడా ముందే పప్పును బాయిల్ చేసుకొని పాలకూరను ఫ్రై చేసుకొని ఇలానే పప్పు చేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో మీలో ఎంతమంది ఇలా చేస్తారనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో పప్పు వచ్చేసి ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది, దీంట్లో తగినంత సాల్ట్ వేసుకొని సర్వింగ్ చేసుకోవడమే. సో నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో పప్పు వచ్చేసి ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది, దీన్ని మనం సర్వింగ్లోకి తీసుకుందాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే.